స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అభిమానులకు ఢిల్లీ క్యాపిటల్స్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2024లో పంత్ బరిలోకి దిగుతాడని అధికారికంగా వెల్లడించింది ఢిల్లీ క్యాపిటల్స్. గతేడాది పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్కు వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు. భారీ ప్రమాదం జరిగిన అదృష్టవశాత్తు పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి చాలా రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ అనంతరం ఇంటికే పరిమితమయ్యాడు. నిదానంగా కోలుకొని కొన్ని వారాల క్రితం బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ రీహ్యాప్ అవుతున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న అతను ప్రస్తుతం క్రికెట్ను పూర్తి స్థాయిలో ఆడేందుకు ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో పంత్ వేగంగా రికవరీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పంత్ తిరిగి టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడా, ఐపీఎల్ 2024 ఆడతాడా లేదా అనే అనుమానాలు క్రికెట్ వర్గాల్లో నెలకొన్నాయి. వాటికి సమాధానంగా ఐపీఎల్లో పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టతనిచ్చింది. ఐపీఎల్ 2024లో పంత్ బరిలోకి దిగుతాడని పేర్కొంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే పంత్ ఐపీఎల్ ఆడేది కన్ఫామ్ అయినా ఢిల్లీ క్యాపిటల్స్కు బీసీసీఐ ఒక పెద్ద కండిషన్ పెట్టింది. ఢిల్లీ టీంకు పంత్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీతో పాటు పంత్ వికెట్ కీపర్గా కూడా ఉన్నాడు. అయితే టీమిండియాకు ఎంతో కీలకమైన ఆటగాడు కావడంతో పంత్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అతని విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు బీసీసీఐ. ఒకవేళ పంత్ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నా అతనికి ఎన్సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సింది. పంత్ పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ నిర్ధారిస్తేనే పంత్ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు వీలుంటుంది. ఒకవేళ ఎన్సీఏ పంత్ చేత వికెట్ కీపింగ్ చేయించొద్దని చెప్తే అందుకు కూడా ఢిల్లీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పంత్ జస్ట్ ఫీల్డర్గా బరిలోకి దిగి కెప్టెన్సీ చేస్తే చాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎన్సీఏ ఇచ్చే సూచనల ఆధారంగానే పంత్ను బరిలోకి దింపుతామని ఇప్పటికే ఢిల్లీ యాజమాన్యం స్పష్టం చేసింది. మరి పంత్ ఐపీఎల్ బరిలోకి దిగడం, అలాగే బీసీసీఐ ఢిల్లీ క్యాపిటల్స్కు కండిషన్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.